నేను టెలికాన్ఫరెన్స్ లో ఎప్పుడు లేను. ఈ బ్యాచ్లో ఏ రోజు నేను టెలికాన్ఫరెన్స్ లో ఉన్నా, జూమ్ కాన్ఫరెన్స్ లో ఉన్నా, నేను పార్టీ ఇంటర్నల్ మీటింగ్ లో ఉన్నాను. ఎందుకంటే అవన్నీ వేస్ట్ అని నా అభిప్రాయం. సో నేను లేను. కనీసం మీరు ముగ్గురు చెప్పారు కదా, ఆ రోజు ముందు రోజు ఆల్పాటి రాజా గారును రఘురామ్ గారు నాకు ఫోన్ చేసి మీరు వస్తున్నారా అంటే నేను వస్తున్నానని చెప్పాను. ఎందుకంటే అధినేత వస్తున్న సభకు నేను రాకుండా ఎట్లుంటాను. మీరు అయితే రేపు సన్నాహ సభకు ఏర్పాట్లు చేయాలి, మీరు గైడ్ చేయాలని రెండు అంటే వెళ్ళా. ఆ రోజు కూడా అప్పుడు తెలియజేసిన వెళ్ళేవాడిని కాదు. వెళ్ళిన తర్వాత రౌడీ మొక్కలతో నన్ను కొట్టించాలని చూశారు. మా వాళ్ళందరూ కలిసి అడ్డం పడి నన్ను రక్షించుకున్నారు. పోలీసులు కూడా చాలా యాక్టివ్గా ఉండి నన్ను రక్షించుకున్నారు. అంటే నా కుటుంబంలోనే చిచ్చు పెట్టి నా కుటుంబ సభ్యుడితోనే నన్ను కొట్టించాలని కూడా మరి లోకేష్ గారు ఎందుకు అనుకున్నారు నాకు అర్థం కాల. నేనేం చేశాను? ఈ పార్టీకి ద్రోహం చేశాను. నేనేం తప్పు చేశాను? 9 ఏళ్లలో 9½ ఏళ్లలో నేను చేసిన తప్పు ఒకటి చూపించండి. పార్టీ పట్ల కానీ, విజయవాడ పట్ల కానీ, విజయవాడ ప్రజల పట్ల కానీ ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నారు? ఎందుకు నన్ను అవమానపరచాలనుకున్నారు? ఏ మీరు జైల్లో ఉంటే నేను మీకు అండగలేనా? మీ కుటుంబానికి అలా నిలబడ్డా కదా. సో ఇవన్నీ చూస్తే చంద్రబాబు మోసగాడని చెప్పి ఈ ప్రపంచానికి తెలుసు. కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా, దగాలు చేస్తా, కుటుంబాల మధ్య చిచ్చు పెడతా ఈ రకంగా చేయడం అనేది భావ్యం కాదు. సరే, ఆ రోజు రాజీనామా లేక సబ్మిట్ చేస్తా అని చెప్పాను. ఇవాళ మెయిల్లో పంపిస్తా స్పీకర్ గారికి. అట్లాగే నా పార్టీ రాజీనామా లేక కూడా అది పంపించగాని ఇది కూడా పంపిస్తాను. అట్ ది సేమ్ టైం మర్యాదపూర్వకంగా మన ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఆయన అనేక ప్రోటోకాల్ అనేక సార్లు విజయవాడ వచ్చారు సభకి. యాక్చువల్గా నేను అటెండ్ అవ్వాలి, ఎందుకంటే ఒక ఎంపీగా గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు నేను అటెండ్ అవ్వాలి అని నా బాధ్యత హక్కు కూడా. కానీ ఏ రోజు పార్టీ నన్ను అటెండ్ అవ్వద్దని చెప్పడం వల్ల నేను అటెండ్ అవ్వలేకపోయాను. ఇవాళ వరకు ఒక్కసారి మాత్రం రాష్ట్రపతి వచ్చినప్పుడు రాజ్భవన్లో కలిసి నేను విష్ చేశాను ఆయన, అంతే తప్ప నేను ఇంతవరకు ఆయన ఎప్పుడు డైరెక్ట్గా కలవడం జరగలేదు, ఫోన్లో కూడా మాట్లాడలేను. ఇవాళ ఏమైనా బాగా రిసీవ్ చేస్తున్నారు ఆయన నన్ను. ఖచ్చితంగా మనం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి ఆయన చెప్పారు. కాబట్టి నేను పార్టీకి రామజామం చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఫ్రీ పడను. సో నా నిర్ణయాలు నేను తీసుకుంటా. ఒకటైతే గ్యారంటీ, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు, దాంట్లో డౌటే లేదు. ఈ రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అతను. సరే, జనం దేవుడు అనుకుంటారా, లేదా కులపరంగా అనుకుంటారా, మీడియా పరంగా అనుకుంటారా, లేదా మరి ఎందుకు అనుకుంటారా నాకు తెలియదు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి, నిరుపేదల పక్షపాతి. డెవలప్మెంట్ అనుకుంటారా, కోవిడ్ వల్ల కొన్ని కారణం 2 ఏళ్ళు భారతదేశమే ఇబ్బంది పడింది, ప్రపంచమే ఇబ్బంది పడింది, భారతదేశం కూడా ఇబ్బంది పడింది. సరే, డెవలప్మెంట్ ఎవరో అడిగిగా ఉంది. కానీ ప్రజలను హ్యాపీ పెట్టే దాంట్లో దాదాపు 2 లక్షల కోట్ల చిల్లర ఇవాళ వరకు సంక్షేమం ఇచ్చారు ఆయన. ఇంకా ఇస్తానికి కమిట్మెంట్ ఉన్నారు, చర్చూతిగా చాలాసేపు మాట్లాడటం జరిగింది. సో నాకు బాగా నచ్చారు ఆయన. నచ్చినా కాదు, ఆయన పథకాలు నేను చూస్తున్నాం, వింటున్నాం. సో ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. వన్స్ నా రాజీనామా ఆమోదం పొందగానే నేను పార్టీలో చేస్తాను. నేను ఒకటండి, నేను 2014లో కూడా చంద్రబాబు గారిని టికెట్ అడగను. ఎప్పుడు కూడా ఆయన గేట్ ముందు నుంచున్నా, డోర్ ముందు నుంచున్నా, నేను ఎప్పుడు చంద్రబాబు గారిని టికెట్ అడగను. 19 రాగల అట్లా నేను ఆయన కూడా నేను ఎప్పుడు టికెట్ అడగను. నాకంటే నాకేంటంటే నా విజయవాడ అంటే పిచ్చ ప్రేమ. మీ అందరికీ కూడా తెలుసు అది ఆ విషయం. విజయవాడ అంటే పని చచ్చిపోతాను నేను. నాకు కావాల్సిన విజయవాడ డెవలప్మెంట్, విజయవాడ ప్రాంత ప్రజలు మంచి చేయడం. అందుకే టాటాను తెచ్చిన, గట్టిగా ఆయన కాళ్ళు కొట్టుకుని నువ్వు వద్ద చంద్రబాబు నాయుడు గారు. ఆఖరికి విమానాశ్రయం కూడా నేనే చేసిన, ఎందుకంటే ఆయన 5000 ఎకరాల్లో ఇక్కడ కట్టుకుందాం అంటున్నాడు ఈ నాగార్జున యూనివర్సిటీ దగ్గర. సార్, అది అవ్వదు. తర్వాత ముందు ఒక మన మినిస్టర్ కూడా, మన మినిస్టర్ ఉన్నాడు సివిల్ ఏవియేషన్, సెంటర్ ఒప్పుకుంటున్న జైట్లీ గారు వాళ్ళు. అంటే నాకు సపోర్ట్ ఆ రోజు వెంకయ్యనాయుడు గారు, శ్రీనివాస చౌదరి గారు, లేకపోతే ఆ ఎయిర్పోర్ట్ కూడా ఉండేది కాదు. సో ఆయన మా విజయవాడకి, నిజం చెప్తున్నా, మీరు కూడా మీ ప్రెస్ కాబట్టి మీరు కూడా తీయండి. 2014 నుంచి 2019 వరకు విజయవాడకి 100 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది చూపించండి. నేను తీసుకొచ్చిన సంఘం ఇచ్చాను, ఇంక్లూడింగ్ టాటా ట్రస్ట్ కానీ ఏదన్నా కానీ. అరుణ్ గారికి తెలుసు టాటా ట్రస్ట్ అని అంత చేశాం మేము ప్రాంతంలో, అన్ని విలేజెస్లో. అలాగే ఫ్లైఓవర్స్ కానీ ఏదన్నా కానీ అది నేను కేంద్రం నుంచి తెచ్చింది. ఆయన ఒక 100 చెప్తా, ఆయనకి విజయవాడ పట్ల చెప్తూ లేదు. ఆయన ఏంటంటే, షాజహాన్ తాజ్మహల్ కట్టాను, నేను అమరావతి కట్టాను. షాజహాన్ తాజ్మహల్ కట్టాడు కదా, ఎవరు కట్టారు తాజ్మహల్ అంటే షాజహాన్. అమరావతి ఎవరు కట్టారంటే చంద్రబాబు నాయుడు కట్టాలని. ఇది తప్ప విజయవాడ పట్ల ఆయన చిత్తశుద్ధి లేదు, నాకు తెలిసి చెప్పాడు. ఒక 100 కోట్లు కూడా 2014 నుంచి 2019 వరకు విజయవాడ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చింది లేదు, చేసింది లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నా,
నేను ఆయన చెప్పేవాడిని, సార్ విజయవాడ ఈజ్ ఎ రియాలిటీ, విజయవాడ ఈజ్ ఎ రియాలిటీ, అమరావతి ఈజ్ యువర్ డ్రీమ్ విచ్ హ్యాస్ టు బీ కన్వర్టెడ్ ఇంటు ఎ రియాలిటీ. అది